గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ హర్విల్ ఎలా ఉన్నారు మీరందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా ఈ రోజు మామున్ని వాళ్ళ స్టైల్ అన్నమాట రంజాన్ దగ్గరలో ఉంది కదా వీళ్ళు చికెన్ బిర్యానీ చాలా రుచిగా చేస్తారు మసాలాలు అన్నేసి చాలా నేను ఎన్నిసార్లు చేసినా వీళ్ళు చేసినంత టేస్ట్ రాదండి ప్రతి సంవత్సరం రంజాన్ పండక్కి మున్నినే వాళ్ళ ఇంట్లో చేసుకొని తీసుకొని వస్తుంది ఈ సంవత్సరం తను ఎలా చేస్తుంది అనేది మా ఇంట్లో చేసి చూపిస్తుంది సేమ్ మున్ని ఎలా చేస్తుందో మీరు కూడా అలాగే చేసుకొని తిని చూసి ఎలా ఉంది అనేసి నాకు కామెంట్ చేయండి నేను మున్నికి చెప్తాను అన్నమాట वंट अंटू नाजुम हालाज वंट अंत मुन चिकेन बिर्यानी अलागे चिकेन बिर्यानी मुन दाचा कोई इंग्रीडियं तन अवी वे बिर्यानी का मसाला उठाई कम पूता मराठी मुग्ग जाजिकाय जापत्री अवी वाट पे अवैते वेर्व అక్కడక్కడ నేను చెప్తుంటాను తను చేస్తుంది తను చేసినట్లుగా ట్రై చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ రోజు ఈ వీడియో వచ్చేసి రంజాన్ స్పెషల్ మున్ని చేతి వంట చికెన్ బిర్యానీ విత్ దాల్చా రెండు రకాల బియ్యంతో చేస్తున్నండి ఇవి వచ్చేసి బాస్మతి రైస్ అవేమో కర్నూల్ సోన అన్నమాట ఇవేమో నాలుగు ఉన్నాయండి నాలుగు కప్పులు అనుకోండి ఏవైనా గాని రేషియో వచ్చేసి ఇవి నాలుగు అయితే అవి మూడు అన్నమాట ఫస్ట్ ఆ బియ్యం క్లీన్ చేసుకుని అవి కొంచెం పొంగు ఉడకబట్టేటప్పుడు ఇవి వేయాలంట వాళ్ళ స్టైల్ అన్నమాట రెండు ఒకటేసారి వేసాం అనుకోండి ఇవి తొందరగా ఉడుతాయంట కొద్దిగా నిన్న ఇంకొన్ని ఇంటిక టైం ఉంటు కొంచెం గట్టిగా మాట్లాడు చెక్క అంతేనా మజ్జిలకర ఏం లేదా లేదు కాస్త ఉడికినాక అన్నం ఆ బియ్యం కలుపుకోవాలి అంటే ఈ సరేసు కాదు కదా ముని గంజికి అన్నమాట సరేసు కాదండి గంజికి అన్నమాట ఇప్పుడు ఓన్లీ నార్మల్ బియ్యంలో ఇలా తగినన్ని నీళ్ళు యాడ్ చేసుకొని అలాగే ఒక ఒక స్పూన్ మైన ఆయిల్ వేసింది కొంచెం ఉప్పు ఎక్కువ వేసింది అలాగే ఒక రెండు ముక్కలుగా చెక్క వేసిందండి ఇది కొంచెం పొంగు వచ్చేంత వరకు మూత పెట్టేయాలి ఇది బిర్యానీలోకి వెల్లిపాయలు అల్లం కొద్దిగా మెత్తగైనాక కొద్దిగా వేసుకుంటా ఇదిగోండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంది గనక అల్లము వెల్లుల్లి కొన్ని ఎక్కువ వేసింది ఇవి ఇలా కచ్చాపచ్చా ఉన్నాయి కదా దీంట్లో ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలన్నమాట ఈ మసాలా అంతా బిర్యానీలోకి అండి ఇంకా కొబ్బరి అంది ఏం లేదు కదా లేదండి బిర్యానీలోకి ఏం ఇట్లా పేస్ట్ లక్క చేసుకోవాలి अन्न मुड़क पट्टी कदा इप्ड बासमती रईस को कड़गी इंद्र पोसे साग दिन कलपेको इधी पक् स्टवेसा इक चिकेन पे తగినంతా వేరుశనగ నూనండి చికెన్ కన్నమాట ఇవి చూసారు కదా స్టీల్ వండి గిన్నెలు అన్నమాట ఇదిగోండి బెర్గనర్ కంపెనీవి దాదాపు 5-6 సంవత్సరాల క్రితం తీసుకునేది అన్నమాట పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు తీసుకున్నాను ఇది సెకండ్ సైజ్ అండి ఇది ఫస్ట్ సైజ్ అన్నమాట పెద్దది ఇది కూడా బెర్గనర్ కంపెనీదే కొంచెం రేట్ ఎక్కువ కానీ మందం మందం ఉన్నాయి ఇట్లాంటి బిర్యానీ అది ఏమైనా చేసుకోవాలనుకున్నప్పుడు అడుగు మాడకుండా ఇలా మందం ఉన్న పాత్రలే తీసుకోండి ఆయిల్ హీట్ అయ్యే లోపల చికెన్ కోసం ఒక కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీకి వేసుకోండి ఉప్పు అంది ఏం లేకుండా మిక్సీకి వేసుకోవాలంటండి చికెన్ వేసుకోవాలంటే సక్కడ వేసుకోవాలి అది తర్వాత వేసుకోవాలి అవి పక్కకు తీసేసుకొని ఒక మూడు టమాటాలు సన్నగా కోసుకొని ఇది కూడా మిక్సీకి వేసుకోవాలి ఇదిగోండి రైస్ ఇలా ఉండాలన్నమాట చూసారా ఇలా ఇట్లా ఒత్తితే మెత్తగా కాకూడదు ఇట్లా తుంచితే తునగాలి ఇంకా గంజి వార్చుకుంటాను చికెన్ లోకి ఒక రెండు ఉల్లిగడ్డలు ఉంటాయండి ఇది మరి ఎర్రగా కాకుండా ఒక రకంగా కాల్చుకోవాలండి ఇదిగోండి ఇంకొంచెం ఎర్రగా కావాలంట అన్నం కూడా గంజి వార్చుకున్నాను లైట్ గా మగ్గ పెట్టుకోవాలంట లెగ్ పీస్ లో సరిగ్గా ఉడకవు కాబట్టి తొందరగా దీనికి ఇలా కాట్లు పెట్టుకోవాలి మసాలా అంతా లోపలికి బాగా పట్టుకుంటుంది
పీసెస్ ఎలాగైపోతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి చికెన్ వేస్తాం दालचा मरी चिखा उबी कड़गे शनगूड टमाटाल इला को दाजा चाल अंत चाल रुचि उदयी इप्ड मन चिकेन बिर्यानी मूल वेज बिर्यानी चाल अंत चाल रुचि उसे अंत रादन इप्ड मुझे कदा सारी बिर्यानी वेज दूसको तीन चूसी खचिता कामेंटी दींट की चिंतपंडु दींटना वेसकोच्चु नानबेट्टैना तर्वातैना वेसुकोच्चु కారం పొడి ఎక్కువ వేసుకోకూడదండి దీంట్లోకి ఇంక స్పూన్ అంటే ఎక్కువ వేసుకోకూడదు పసుపు మనం తగినంత వేసుకోవచ్చు ఇప్పుడు ఈ చికెన్ పక్క తీసావు ఎందుకు మున్నే అది బిర్యానీలోకి కలుపుకుందాం ఆహా ఇది సెపరేట్ గా కొంచెం పక్క తీసిందండి స్పేర్ అన్నమాట ఇది బిర్యానీలో కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ నీళ్ళు యాడ్ చేసి దీంట్లో మంచి నీళ్ళు వేసేసి इलाटे सारी मूड नाग वंटल कावाले इला ना स्टवलना स्टव चाल उपयोगपड़ी मेरा चाल मंद अड़गर कदा ना स्टव गुरी चाल मंदी चपा नागोल्ड हाफ ले कंपनी अंडी చూడండి నాగోల్డ్ హాఫ్ లే కంపెనీది దాదాపు 3 ఇయర్స్ అవుతుందండి తీసుకునేసి బాగుంది స్టవ్ అయితే ఇంకా చిమ్నీ కూడా సేమ్ చిమ్నీనేనండి హాఫ్ లే నాగోల్డ్ కంపెనీదే చిమ్నీ అన్నమాట రెండు కలిపి తీసుకున్నాము రెండు కలిపి అరౌండ్ 58000 పడినాయండి ఇదిగోండి ఇలాగా దీంట్లో ఏమీ లేదు కదా ఉప్పు కూడా వేయలేదు కదా ఏమీ లేదండి ఇందులో ఇప్పుడు వేసుకుందాం తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నానండి ముని కొంచెం ఉప్పు అందస్తెల్లంట అందుకని నేను వేస్తున్నాను ఉప్పు తక్కువైనా పర్లేదు గానీ ఎక్కువ కాకూడదు కదా ఈ పచ్చిమిర్చి పేస్ట్ కొని ఇందులోనే వేసేసుకుందాం ఒక స్పూన్ మీ కారం పొడి వేస్తున్నాను మీరు ఎక్కువ వేసుకుంటే వేసుకోండి ఏయాలంటే ఏమా పచ్చిమిర్చి వేసాం ఎక్కువ వేసుకునే వాళ్ళైతే మీకు తగినంత వేసుకోండి పచ్చిమిర్చి యాడ్ చేసాం గనుక చూసుకొని వేసుకోవాలి చికెన్ లో తగినంత పసుపు వేసి మరి ఎక్కువ మంట పెట్టకుండా లైట్ గా పెట్టుకొని ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పెట్టుకుందాం ఇది లైక్ ఉడుకుతున్నప్పుడు దీంట్లో కొత్తిమీరనా కొద్దిగా करवेपाकुत्तिमीर मेंतेमकूर मेंतेमकूर टमाटा पेस्ट टमाटा पेस्ट अदे मिक्सी रेडा मूड 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 टमाटोस इला मिक्सी हाफ कप कटे तक उपरू लग पीस अभी कुछ बाग उ वरकू मूत पेटे रुमाल इलागे मग्गे रुमाल पैन अंदी दी इधे एंडकोबरी इला मिक् पटना
పచ్చికొబ్బరి వేసుకోవచ్చంట ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర మూడు మిక్స్ కలుపు అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఒక స్పూన్ మైన వేసింది ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ మైన గరం మసాలా అండి తన చిన్నగా మాట్లాడుతుంది కదా అందుకనేసి తనకు నేను మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను అన్నమాట ఒక కప్పు మైన జీడిపప్పు ఒక కప్పు మైన జీడిపప్పు వేసేయండి అంటే ఈ ఫ్రై చేయాల్సిన అవసరం లేదా నూనెలో గానే డైరెక్ట్ గానే వేసిందండి ఇది నూనెలో గాని నీళ్ళు గాని ఫ్రై చేయాల్సిన అవసరం లేదంట పచ్చివి అన్నమాట ఇది ఇవి ఇలానే వేసుకోవచ్చంట లేకుంటే కింద పేస్ట్ లెక్క చేసి వేసుకోవచ్చంట సెపరేట్ మసాలాలు అంటూ ఏం లేవారా ఒక పది నిమిషాల పాటు ఇలాగే ఉడికించుకోవాలంటండి మనం వేసాం కదా పచ్చి జీడిపప్పు జీడిపప్పు కూడా బాగా ఉడికిపోతుంది అలాగే వేసిన మసాలాలన్నీ చికెన్ బాగా పట్టుకుంటాయి అన్నమాట ఇదిగోండి కొన్ని సెపరేట్ తీసింది కదా ఇవి చిన్నగా ఉన్నాయి అన్నమాట ముక్కలు దాంట్లోనే వేసామనుకోండి ఇవి తొందరగా ఉడికిపోతాయి అనేసి సెపరేట్గా అనమాట కొంచెం ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఒక విజిల్ లేదా రెండు విజిల్స్ వస్తే ఇవి బాగా ఉడికిపోతాయి అనమాట ఇవి కుక్కర్లో వేసుకుంటున్నాను ఒక రెండు విజిల్స్ అండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది బిర్యానీలో కండి ఇది కొంచెం నెయ్యి కొంచెం క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేస్తుంది కనుక కొంచెం ఎక్కువ వేస్తుందండి దీంట్లోకి ఆనియన్స్ వేసేసుకుందామండి ఇప్పుడు ఆనియన్స్ చేయాలంటే కొద్ది ఎక్కువే పడతాయి కొద్ది ఎక్కువ వేస్తున్నాం బాగా వేసుకోవాలి ఇదైతే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇది మళ్ళీ మనం బిర్యానీలో వేసుకోవచ్చు అనమాట లెగ్ పీస్లు బాగా ఉడికాయి కదా ఒక పది నిమిషాల పాటు మళ్ళీ బిర్యానీలో వేసేసి దమ్ చేస్తున్నాం అనుకోండి టేస్ట్ అంతా బిర్యానీకి పట్టుకుంటుంది దాల్చినకి తగినంత ఉప్పు వేసుకుని మెరుపుకోవాలి ఎంచుకోవాలి బాగా ఏంపుకున్నాక మనకి ఇంతమేం కావాల్సి వస్తుందో చిక్కగా మనం ఇంత చిక్కగా పెట్టుకోవాలనుకుంటే అంత నీళ్ళు కలుపుకొని ఒక చెంచా అల్లం పేస్ట్ కలుపుకున్నట్టు వేసేసి ఇందులో నూనె నూనె ఎంత కొంచెం ఉప్పు ఉప్పు తక్కువ అవుతుందేమో కదా ఉప్పు తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు ఏం కాదు ఆల్రెడీ ఉప్పు అది వేసి ఉడికిచ్చింది కనుక అవసరం ఉండదు నేను సపరేట్ గా తాలింపు అనేది ఏం అవసరం లేదు కదా దీన్ని ఆనియన్స్ బాగా ఉడుకుతున్నప్పుడు ఏం లేదండి బాగా ఉడుకుతున్నప్పుడు దింపేయాలి అంతేనండి ఇంకా కావాలనుకుంటే దీనికన్నా పతలాగైనా చేసుకోవచ్చు ఇంత ఇంకో నీళ్ళు యాడ్ చేయాలి అంత చిక్క కొద్దిలే ఇది ఉడికే లోపల ఇంకొద్ది అంతేనండి ఎంత సింపుల్ గా చూడండి దాల్చా ఆనియన్స్ కూడా లేదంట ఇంకంతే డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టేసుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలంట ఇది బాగా ఉడుకుతున్నప్పుడు చూసి దింపేసుకోవాలి ఇది ఆనియన్స్ ఎర్రగా అవుతున్నాయి కదండి ఇప్పుడు దీంట్లోకి ఇవన్నీ పేర్లు చెప్తాను ఇన్ని మసాలా అండి అమ్మాయికి పేర్లు తెలియవన్నమాట ఇది వచ్చేసి షాజీరా యాలకలు చెక్క లవంగాలు అలాగే పూత జాపత్రి జాజికాయ అలాగే బిర్యానీ ఆకు ఇది వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ అండి నేనైతే ఎప్పుడు వేయలేదు బాగుంటుందంట పాప వేస్తుంది ఇవన్నీ మసాలా వేయాలన్నమాట ఇందులోని ఆనియన్స్లో ఇది బాగా వేయించుకోవాలా ఎర్రగా అయిపోతున్నాం కదా ఇప్పుడు దీంట్లో
मन मुझे मिक्स वेल्ल पेस्ट मोतम बिर्यानी मसाला पड़ती कदा जीड़पी बिर्यानी रही दाल चाय बेस तवा रे पचिमिर्ची टमाटा रेसको वेसको लेकिन चिकेन उड़कना कदा इध नील तो इंदे इधर इला एर्रगा बागा फ्राई चूसरा अदेमो करी चेसुकुन्नामु इदेमो आयिल लोने वेयिंचुकुन्नाम चिकेन अन्नम कोद्दिगा इक्कड पक्ककु तीसेसुकोनि इंदुलो कोद्दिगा अन्नम तीसुकुन्नामु ఇదిగోండి పెద్ద దీంట్లో దీంట్లో చేసుకున్నాం కదా అన్నం అంత పక్క తీసింది ఒక లేయర్ మైన అన్నం ఇలాగే పెట్టింది దీంట్లోకి ఇంకా చికెన్ అంది వేస్తావా ఈ మసాలా మసాలా అంత అన్నమాట ఓకే ఇంకా తర్వాత ఈ చికెన్ కూడా వేయాలా దాంట్లో చికెన్ కర్రీ చేసుకున్నాం కదా ఇది అవి రెండు కలిపేసి ఇది మనము ఇలాగే తినొచ్చు లేకుంటే బిర్యానీ లేసినా టేస్ట్ బాగుంటుంది అంటండి అదేమో ఆయిల్ లో వేయించుకునేది इदेमो करी लेक्क चेसुकुनेदी इदि कूडा वेस्तुंदी अंदुलो इप्पुडु दींट्लो मल्ली अन्नं कलुपुकुंदां ఈ మసాలాలో వేయించుకున్న చికెన్ లేయర్ లేయర్ గా వేసుకోవాలంటండి తర్వాత కర్రీ అంత పైన మళ్ళీ ఒక లేయర్ రైస్ ఇలా పైన వేసాం కదా ఇంకా లాస్ట్ లేయర్ ఇంకా మొత్తం ఈ మసాలా ఆ కర్రీ నేనైతే కర్రీ అంటే సెపరేట్ గా తీయట్లేదండి కర్రీ కూడా వేస్తున్నాను కర్రీ అంటే ఏం లేదండి మనం వాటర్ వేయకుండా ఇదైతే ఆవిరి మీద ఉడికించుకున్నాము అదైతే ఆయిల్ లో ఫ్రై చేసుకున్నాం అన్నమాట అంతే ఇంకా లాస్ట్ లేయర్ పైన రైస్ కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని వేసుకుందాం
మొన్న సన్నగా కట్ చేసిందని కానీ సన్నగా కట్ చేయలేదు లేండి కొత్తిమీర మూత పెట్టేసుకుని దమ్ చేసుకుని ఇలా లో ఫ్లేమ్ పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలంటండి ఆల్్రెడీ ఇది పల్చాని పిన్నం అన్నమాట పాత పిన్నము దానిపైన పెట్టుకున్నాను ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తాను ఇల్ల అయితే గుమాలిస్తుందండి అంత స్మెల్ అయితే అదిరిపోతుంది 10 నిమిషాల పైన ఏందండి ఇంకా ఇక్కడ మిక్స్ చేసుకొని కుదరదు కింద పెట్టేసి నేను మామూని ఇద్దరం కలిసి మిక్స్ చేస్తాము असल सिसल रंजान स्पेशल चिकेन दम बिर्यानी अन्ट मसाला घाट अद्रीन मुखल उड़केंटेमो आवर पैन उड़कने मुखल पैगा आई फ्रई अना कदा मुखल आ मुखल मुखल टेस्ट वेरुटाई अदी वीडियो मम्मी चेसा चिकेन बिर्यानी वंट चाल रुचि उल स्टैल ने इला चुनाव वेरईटी फ्लेवर स्मेल चाल बहुत रुचि बहुत विधायक ट्रई चे तिनी चूसी एला तक कामेंटी अदीज वीडियो वीडियो कच्चे लाइक शेयर सब्सक्राइब मन चैनल बेल आइकन बटन मर्चीपोद इला मंच मैं यूजफुल वीडियो तो मल्ल मे मुझे अंतर सैंक यू फर् वाचिंग बाय अंडी बाय चेप्पु मुन्नी।